Yes, I'm an alcoholic. I have a drinking problem. Alcohol tagutunnava roju? Bad habits inka maanledra nu? Avunu roju tagutunna. Aithe enti ippudu? Mummy's life lo oka phase ardham. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వన్ ఆఫ్ ది కేరళ బెస్ట్ టిక్ టాకర్ మరియు ఫోటోగ్రాఫర్ లితిన్ క్రూజ్ గారి బయోగ్రఫీ మరియు డెత్ మిస్టరీ గురించి. లితిన్ క్రూజ్ 28 జనవరి 1999 కేరళలోని కోచిలో జన్మించాడు. తను తన విద్యాభ్యాసం మొత్తం కూడా కోచిలోనే కంప్లీట్ చేశాడు. తరువాత లితిన్ క్రూజ్ మోడల్గా తన వృత్తిని ప్రారంభించాడు. అలాగే తనకి ఫోటోగ్రఫీ మరియు సంగీతం పైన కూడా చాలా పట్టు ఎక్కువ. తను టిక్ టాక్ స్టార్ అవ్వకముందు L7 స్టూడియోలో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ బ్రాండింగ్ వద్ద ఫోటోగ్రాఫర్ గా మరియు B12 స్టోర్ లో ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేశాడంట. లితిన్ క్రూజ్ కి టిక్ టాక్ లో 500K పైగా ఫాలోవర్స్ మరియు 20 మిలియన్ పైగా లైక్లు ఉన్నాయి. తను తన ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కువగా ఫన్నీ వీడియోస్ మరియు లవ్ టైప్ వీడియోస్ చేసేవాడట. 2020 సెప్టెంబర్లో లితిన్ క్రూజ్ ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఎస్, ఇది నిజం. టిక్ టాక్ వీడియోస్ చేస్తూ మనందరినీ ఆనందింపజేసిన వ్యక్తి ఇంత చిన్న వయసులోనే సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు అనే ప్రశ్న మనందరిలో ఉంది కదా. రండి తెలుసుకుందాం. లితిన్ క్రూజ్ 2 సంవత్సరాల క్రితం 17 ఏళ్ళైన ఒక మైనర్ అమ్మాయిని ప్రేమించేవాడంట. ఆ అమ్మాయి లితిన్ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారట. అది ఆ అమ్మాయి పేరెంట్స్కి నచ్చక లితిన్పై పోలీస్ స్టేషన్లో తన అమ్మాయిపై అఘాయిత్యం చేశాడని రేప్ కేసు పెట్టారంట. దానికి లితిన్ ఏమాత్రం బాధపడకుండా తను లవ్ చేసిన అమ్మాయికి 18 ఏళ్ళు నిండడంతో తను మేజర్ అవ్వడంతో తనని పెళ్లి చేసుకున్నాడట. అయితే లితిన్ క్రూజ్ టిక్ టాక్లో ఫేమస్ అవ్వడంతో ఈ విషయం బయటికి వచ్చిందట. దానితో తనకి టిక్ టాక్లో మరియు ఇన్స్టాగ్రామ్లో తన ఫ్యాన్స్ మరియు హేటర్స్ నుంచి 2000 మెసేజ్లు వచ్చేదట. దానితో వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం తన భార్యతో వీడియో తీసి, అవును నా పైన రేప్ కేసు ఉన్నమాట నిజమే, అయితే నేను ఆ అమ్మాయినే నా భాగ్యస్వామిగా ఎంచుకున్నాను అని సమాధానం ఇచ్చాడట. కానీ లితిన్ క్రూజ్కి ఇన్స్టాగ్రామ్ మరియు టిక్ టాక్లో మెసేజ్లు అలానే వస్తుండడంతో తన ఇన్స్టాగ్రామ్ మరియు టిక్ టాక్ని డీయాక్టివేట్ చేశాడట. అయినా కూడా లితిన్ క్రూజ్లో డిప్రెషన్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇంటర్వ్యూలో లితిన్ ఫ్రెండ్స్ మాట్లాడుతూ లితిన్ చాలా ఎనర్జీగా మరియు ఆనందంగా ఉండేవాడు, కానీ గత వారం చాలా బాధగా మరియు డిప్రెస్కి లోనవుతున్నట్టు కనిపించేవాడు. కానీ లితిన్ ఎందుకు అలా ఉన్నాడో మాకు ఎగ్జాక్ట్గా రీజన్ తెలియదు. కానీ ఒకరోజు మేము లితిన్తో మాట్లాడాలని కాన్ఫరెన్స్ కాల్ కలిపితే లితిన్ మాత్రం ఒక్క సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేశాడు. తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. లితిన్కి ఏమైంది అని వాళ్ళ వైఫ్కి ఫోన్ చేసి అడిగితే, నాకు తెలియదు ఏమైందో తనకి అని సమాధానం ఇచ్చిందట. లితిన్ తను సూసైడ్ చేసుకునే ముందు తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, సారీ మీతో నేనేమైనా తప్పుగా ప్రవర్తించుంటే అని ఫాస్ట్గా మాట్లాడుతూ ఫోన్ కట్ చేశాడట. అదే లితిన్ వాళ్ళతో చివరిగా మాట్లాడడం అని వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు. లితిన్ డెత్ వెనుక అసలు రీజన్ మాకు తెలియదు, కానీ ఈ ఇన్స్టాగ్రామ్లో వచ్చిన మెసేజ్ల వల్లనే తను డిప్రెషన్కి లోనై ఇలా చేస్తుంటాడు అని చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్ లితిన్ క్రూజ్ స్టోరీ. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. అలాగే లితిన్ క్రూజ్ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. అలిచ్చాలెల్లారు రిపోర్ట్ ఆకలో రిపోర్ట్ అట్లా సైతాన సపోర్ట్ సపోర్ట్ ఆకలో.